Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కోటమి గెలుస్తుందని చెప్పి ఇండియా టుడే ఎగ్జిట్ ఫూల్. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఫూల్ అయ్యింది. తన తప్పును తానే సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా తాజాగా వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్పై పెద్ద రహస్యం నడుస్తోంది. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందన్న అంచనాలు వేయడం తెలిసిందే. ఇండియా టుడే యాక్సిస్ మై ఎగ్జిట్ పోల్ ప్రకారం వైసీపీ 2 MP స్థానాలను మాత్రమే గెలుచుకుంటుంది. దీన్ని అసెంబ్లీ స్థానాలకు అన్వయించుకుంటే 15 కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు రాని పరిస్థితి. ఈ ఫలితాలపై సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. ఊరు పేరు లేని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ పేరున్న ఒక మీడియా గ్రూప్ నుంచి ఈ తరహా అంచనాలపై పెద్ద చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తానిచ్చిన ఎగ్జిట్ పోల్ సహేతుకంగా లేదని 24 గంటలు గడిచేసరికి ఇండియా టుడే గుర్తించింది. ఎగ్జిట్ పోల్ పుణ్యమా అని తాను అబాసుపాలైనట్లు ఇండియా టుడే గ్రహించింది. దీంతో ఎలాగోలా ఎగ్జిట్ పోల్ తప్పిదం నుంచి బయటపడేందుకు ఇండియా టుడే ప్రయాసపడాల్సి వచ్చింది. ఏపీలో ఎంపీ ఎమ్మెల్యే సీట్ల విషయానికి వచ్చేసరికి ఒక్కరోజు గ్యాప్లో భారీ తేడా కనిపించింది. ఎన్డీఏకి అనుకూల ఫలితాలను ప్రకటించాలనే తాపత్రయంలో లాజిక్ మిస్ అవుతున్న విషయాన్ని ఆ సంస్థ గ్రహించలేదు. ఆ తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న సందమైంది ఇండియా టుడే ఎగ్జిట్ పోల్. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా శనివారం ఎగ్జిట్ పోల్ వెలువరించింది. ఏపీలో ఎన్డీఏ కూటమి 53% ఓట్ షేర్తో 21 నుంచి 23 MP స్థానాలను, అలాగే 41% ఓట్ షేర్తో వైసీపీ 2 లేదా 4 MP స్థానాలను మాత్రమే దక్కించుకుంటుందని ప్రకటించింది. ఈ ఫలితాలపై ఏపీ ప్రజలు నివ్వెరపోయారు. ఇదేం సర్వే, ఎవరి కోసం ఇంత అన్యాయంగా ఇచ్చారనే విమర్శ వెల్లువెత్తింది. ఒకరోజు ఆలస్యంగా ఆదివారం ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఇదే సంస్థ ఎగ్జిట్ ఫలితాలను వెల్లడించింది. కూటమికి 98 నుంచి 120, వైసీపీకి 55 నుంచి 77 స్థానాలు దక్కొచ్చని అంచనా వేయడం గమనార్హం. అసెంబ్లీ సీట్లలో వైసీపీకి 3% ఓట్లు పెరగడంతో పాటు కూటమికి 2% తగ్గడం గమనార్హం. ఇండియా టుడే మై యాక్సిస్ ఇండియా పోల్ కాస్త ఆ సంస్థను ఫూల్ చేసిందనే సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ కీలక కామెంట్లు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని, విద్యా వైద్య రంగాల్లో 5 ఏళ్లలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ప్రభుత్వ పాఠశాలలు ఆసుపత్రుల రూపురేఖలు మారిపోయినట్లుగా వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలతో గ్రామీణ ప్రజలు మహిళలు ఎక్కువగా ఆకర్షితులయ్యారని, వారంతా ఎన్నికల్లో జగన్కు అండగా నిలిచినట్లుగా తాను అంచనా వేస్తున్నట్లుగా పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఇన్ని అనుకూల అంశాలు ఉండగా ఎగ్జిట్ పోల్ అందుకు భిన్నంగా ఉండడంపై విస్మయం వ్యక్తం చేసిన ఆయన ఎగ్జిట్ పోల్ సహేతుకంగా లేదన్నారు. ఇండియా టుడేతో కలిసి ఎగ్జిట్ పోల్ నిర్వహించిన యాక్సిస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తాకు రాజ్దీప్ సర్దేశాయ్ చురకలు వేశారు. ఆయన వ్యాఖ్యలకు స్పందించిన ప్రదీప్ గుప్తా స్కిల్ స్కామ్ లో చంద్రబాబును అరెస్టు చేయడంతో వచ్చిన సానుభూతితో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో 5 ఏళ్లకు ఓసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉందని, ఇది టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అనుకూలించిందంటూ పదునైన వాదన స్థాయినే పేలవంగా చేసిన విశ్లేషణ ఇప్పుడు కొత్త చర్చకు తెరతీసింది. ఇదిలా ఉంటే ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సంస్థలు కలిసి చేసిన ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి 2021లో పశ్చిమ బెంగాల్లోను, గత ఏడాది చివరిలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న అంచనాలు తప్పు అయిన నేపథ్యంలో అలాంటి పరిస్థితే ఏపీ ఎగ్జిట్ పోల్ అంచనాల్లోనూ చోటు చేసుకుంటుందా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.